హలో ఐ ఫ్రెండ్స్, ఎలానో మీరు బాగున్నారనుకుంటా. ఆ టైం వేసుకుంటే డ్రామాలు కలుపుదాం. వీటికి నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సనాకే ఇంక ఫోన్ వచ్చింది. ఇంక ఈరోజు చేస్తానని చాలా హ్యాపీగా ఫోన్ అవుతుంది, కానీ ఈరోజు చేయలేదు, తన బాయ్ ఫ్రెండ్ చేసి ఉంటాడు. ఇంక సరే ఉంది కదా, చాలా రూడ్గా మాట్లాడుతుంది, ఎందుకు ఫోన్ చేసావని అంటూ ఉంటుంది. ఇంక తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, చాలా రోజుల నుంచి నేను తీసుకుని వెళ్ళలేదు కదా, అందుకునే డిన్నర్ తీసుకుని వెళ్దామని అనుకుంటున్నానని అంటూ ఉంటాడు. ఇంక సనా అంటూ ఉంటుంది, నాకు ఒంట్లో బాగోలేదు, నేను రాలేనని అంటూ ఉంటుంది. ఇంక ఫోన్ కట్టేసి ఉంటుంది. ఈరోజు దగ్గర వర్క్ చేసే అంకుల్ ఉంటారు కదా, అతను అంటూ ఉంటాడు, మీరు రోజు ఇంట్లో ఉండట్లేదు, ఆయన కూడా ఇల్లంతా ఖాళీగా ఉంది, మీకు ఒంటరిగా అనిపిస్తుంది, అందుకనే మీరు ఎవరైనా ఇంటికి తీసుకున్నారని అంటూ ఉంటాడు. ఇంక హీరో అంటుంటాడు, సరే అని అంటూ ఉంటాడు. అంటే మేనేజ్ చేసుకోమని అంకుల్ చెప్తూ ఉంటాడు. ఇంక హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది. ఇంక మేనేజర్తో అంటూ ఉంటాడు, జాకీ అన్నాడు కదా ఏదో చేస్తున్నా, నాకు డౌట్ వస్తుంది, అతని మీద కొద్దిగా కనిపెట్టని అంటూ ఉంటాడు. జాకీ అన్నాడు కదా సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు, ఈ పేపర్స్ ఉన్నాయి కదా ల్యాండ్ పేపర్స్ తీసుకొని అంటూ ఉంటాడు. తనకి అమ్మేసే అంటాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయి అంటాడు. ఇంకా కొన్న తన అంకుల్ అంటూ ఉంటాడు, ఈ ల్యాండ్ ఉంది కదా ఎవరి కోసం కొన్నా అని అంటూ ఉంటాడు. ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ కోసం అని అంటూ ఉంటాడు. అంకుల్ అంటూ ఉంటాడు, అయితే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అనమాట అని అంటూ ఉంటాడు. ఇంకా సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, అవును తన కోసమే ఈ ల్యాండ్ కొన్నాను, ఇంకా మ్యారేజ్ చేసుకున్నానని అంటూ ఉంటాడు. సనా దగ్గరికి ఇంక మేడ్ వచ్చి చెప్తూ ఉంటుంది, హీరో ఉన్నాడు కదా వచ్చాడని అంటూ ఉంటాడు. ఇంక సనా అంటుంది, వస్తున్నా ఆగని అంటూ ఉంటుంది. హీరో ఉంది కదా అక్కడికి వచ్చే ఉంటుంది. ఇంక హీరో అంటూ ఉంటాడు, నీ బ్యాచిలర్ ఉంది కదా ఎందుకు ఇచ్చేసావు నాకు చెప్పని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, నేను నా బ్యాచిలర్ ఇలా నాకు ఇచ్చేసాని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, అది నీకు అంత ఇంపార్టెంటా చెప్పని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఏమేమి మాట్లాడదు. అప్పుడే సనా వచ్చి చెప్తూ ఉంటుంది, తనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు కాబట్టి అని అంటూ ఉంటాడు. హీరో అనేది కదా సైలెంట్గా ఉండమని సనాకి చెప్తాను ఉంటుంది. ఇంక సనా ఉంది కదా అని చెప్తూ ఉంటుంది, అవును తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటున్నాడు, ఆ రోజు అబ్బాయి వచ్చాడు కదా అతనే తన బాయ్ ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. సనా అంటూ ఉంటుంది, అతను కాదు అతను ఓన్లీ ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. ఇంక ఇంకో పర్సన్ అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, నా బ్యాచిలర్ నాకు ఇచ్చేసాని అంటూ ఉంటుంది. ఇంక సనా అంటూ ఉంటుంది, ఓన్లీ చీప్ బ్యాచిలర్టే కదా ఆయన కూడా అతను మనీ ఇచ్చేస్తారు కదా అని అంటూ ఉంటుంది. ఇంక సనా తోటి వెళ్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇరునితోటి మాట్లాడనుకుంటాడు. ఇంక సనాకి చెప్తూ ఉంటాడు, మనం వెళ్ళే చోటు చల్లగా ఉంటుంది, అందుకనే నువ్వు బాగా కవర్ చేసుకోనరా, అసలు టైం పడినా కూడా ఏమీ కాదు, నువ్వు లేట్గా రా అని అంటూ ఉండని కోసం వెయిట్ చేస్తానని అంటూ ఉంటాడు. సనా కూడా సరే అని వెళ్ళి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఇరుని దగ్గరికి వచ్చి ఉంటాడు, ఇంక స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరో అంటుంటాడు, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంటూ ఉంటాడు. హీరో నువ్వు ఎందుకు హ్యాపీగా ఉన్నానని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నాకు తెలిసిలేను నన్ను లవ్ చేస్తున్నావు అని. ఇంకా నాకు డైరెక్ట్గా చెప్పకుండా వేరే వాళ్ళకి చెప్పారు కదా అని అంటూ ఉంటాడు. ఈరో అనేది కాదు కాదని అంటూ ఉంటుంది. ఇంక సిగ్గుపడుతూ ఉంటుంది. ఈరో అంటున్నాడు, తెలుసులే ఆయన కూడా వేరే వాళ్ళకి చెప్పావు, అది నీ బ్యాచిలర్ లవర్ ఇచ్చారని, అంటే నేనే కదా డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఈరో అనేది కాదని ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరో ఉన్నాడు కదా ఈరోని పట్టుకొని ఉంటాడు. ఈరో అంటుంటాడు, కదలకు నేను నీ చేతికి బ్యాచిలర్ వేస్తున్నానని అంటూ ఉంటాడు. ఈరో ఉంది కదా కొద్దిగా సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే సనా ఉంది కదా అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళిద్దరిని అలా చూసి ఇంక షాక్ అయిపోయి ఉంటుంది. అంటే మన హీరో ఉంది కదా హీరో నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక సనా అడుగుతూ ఉంటుంది, హీరోని తోటి నువ్వు ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నావు అని అంటూ ఉంటుంది. హీరో ఉంది కదా ఏమీ మాట్లాడడం కూడా సైలెంట్గా ఉంటుంది. ఇంక సనా ఉంది కదా హీరోని అడుగుతూ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చావని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, తన బ్యాచిలర్ ఉంది కదా తను చాలా ఇంపార్టెంట్ కదా, అది తను లవర్ ఇచ్చాడు కదా అందుకూడా ఇచ్చేయడానికి వచ్చానని అంటూ ఉంటాడు. ఇంక సనా అంటూ ఉంటుంది, ఇది ఓన్లీ చీప్ బ్యాచిలర్టే కదా ఆయన కూడా ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉంటుంది. ఇంక హీరో అంటూ ఉంటాడు, కొన్ని మంది ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటాడు. ఇంక సనా అంటూ ఉంటుంది, ఈ ఫీలింగ్స్ దానికి నాకు ఏమీ అర్థం కాదని అంటూ ఉంటుంది. సనాకి మనీ ఇంపార్టెంట్, ఇంక ఏమీ కాదు, మన హీరోని తీసుకుని వెళ్తూ ఉంటుంది. హీరోని కూడా చూస్తుంది, కానీ హీరోని ఉంది కదా బ్యాచిలర్ వచ్చేసిందని ఇంకా తన దగ్గర ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఉన్నాడు కదా సనాని దింపి ఉంటాడు. ఇంక సనా అంటూ ఉంటుంది, నేను జాగ్రత్తగా వెళ్ళాలని అంటూ ఉంటుంది. నైట్ టైం ఇంక జాగ్రత్త అని అంటూ ఉంటుంది. ఇంకా సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా ఇదంతా చూసి ఉంటాడు. సనా వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. సనా ఉంది కదా తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడాలనుకుంటలేదు, కానీ ఇష్టం లేకపోయినా కూడా మాట్లాడాల్సిందే కదా. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళావని అంటూ ఉంటాడు. సనా అంటూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అనేవి చెప్పాలని అంటూ ఉంటుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నేను చూశాను నువ్వు హీరోతో వెళ్ళావని అంటూ ఉంటుంది. ఇంకా సనా అంటూ ఉంటుంది, అయితే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, మా డాడీ వాళ్ళు కూడా నన్ను
అనుమానయ్యాడు, నువ్వు నన్ను అనుమానిస్తావా అని అంటూ ఉంటుంది. అంకుల్ తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నేను అనుమానయ్యట్లేదు, మామూలుగా అడుగుతున్నాను, నాకు చెప్పచ్చు కదా, ఆయన కూడా నేను రమ్మన్నప్పుడు రాలేదు కదా అని అంటూ ఉంటాడు. సో అంటూ ఉంటుంది, అతను మన బిజినెస్ తోటి వర్క్ చేస్తున్నాడు, అతను నోటి డీల్ ఓకే చేశాను కదా, అందుకనే మామూలుగా వెళ్ళామని అంటూ ఉంటుంది. ఆయన కూడా నన్ను ఇలా అనుమానిస్తావని అనుకోలేదని ఇంకా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా తన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. ఇరాన్ ఎందుకు కదా సనాని అడుగుతూ ఉంటుంది, నువ్వు ఎందుకు ఎక్కువ కోపంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా సనా అంటూ ఉంటుంది, నా బాయ్ ఫ్రెండ్ అక్కడ నన్ను అనుమానిస్తున్నాడు, అతను ఎలాంటి వాడు చూడు, ఆయన కూడా హీరో బెస్ట్ అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో గురించి ఆలోచిస్తున్నాడు, నాకు ఏమైనా తినడానికి తీసుకున్నా అని అంటూ ఉంటుంది. దానికి ముందు నా కాలు చాలా నొప్పిగా ఉన్నాయి, నా కాలు నొక్కని అంటూ ఉంటుంది. హీరో ఎందుకు కదా ఇక తనను కాలు నొక్కుతూ ఉంటుంది. ఇంక సనా అంటూ ఉంటుంది, బాగా నొక్కు, ఆయన కూడా నొప్పి వస్తుందని అంటూ ఉంటుంది. ఇంకా హీరో నేను సర్వెంట్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా చాలా మంచివాడు, ఇంకా అతని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని ఇంకా మాట్లాడుతుంది, అతని గురించి చాలా మాట్లాడుతూ ఉంటుంది. హీరో అనేది కదా ఈ విషయం వినగానే ఇంకా కొద్దిగా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది, నువ్వు అసలు కాలు ముందులాగే ఇప్పుడు నొక్కట్లేదు, ఆయన కూడా నాకు ఆకలిస్తుంది, వెళ్ళి తినడానికి తీసుకుని రాని అంటూ ఉంటుంది. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా రోడ్డు మీద, ఇంకా సనతోటి ఎందుకు ఇలా మాట్లాడాడని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. సన వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఇరుడిని అడుగుతూ ఉంటాడు. ఇంకా సన ఉంది కదా లెగ్గలేదని అంటూ ఉంటాడు. ఇంకా సన ఉంది కదా లెగ్గలేదని ఇరుడిని చెప్తూ ఉంటాడు. సన రాకనే ఇంకా చాలా కోపంగా ఉంటుంది. ఇంకో వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాడు, ఏమైందని అంటూ ఉంటాడు. నేను ఒకళ్ళ మీద చాలా కోపంగా ఉన్నానని అంటూ ఉంటాడు. ఇంకో డాడీ అంటూ ఉంటాడు, నీ బాయ్ ఫ్రెండ్ మీదే కదా అని అంటూ ఉంటాడు, మళ్ళీ బోర్ అయిపోయావా అని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, అతని పేరు ఎత్తుకున్నానని అంటూ ఉంటుంది. ఏరో ఉన్నాడు కదా నాకు ఫోన్ చేయలేదు అందుకని కోపంగా ఉన్నానని అంటుంటాడు. ఇంకో వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, ఏరో ఎందుకు ఫోన్ చేయలేదు, ఆయన కూడా మీ ఇద్దరు డేటింగ్కి వెళ్ళాడు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా సన అంటూ ఉంటుంది, డేటింగ్కి వెళ్ళలేదమ్మా, మామూలుగా మేము డిన్నర్కి వెళ్ళామని అంటూ ఉంటుంది. ఇంకా రోజు ఇరో ఉన్నారు కదా నాకు ఫోన్ చేసేవాడు కానీ రాలేదు కూడా, ఇంక ఫోన్ చేయలేదని అంటూ ఉంటాడు. ఇంకో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఏదో కన్నా ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ బెస్ట్, రోజు ఇంటికి రాకనే నాతో చాలా రెస్పెక్ట్గా మాట్లాడితే పర్మిషన్ అడుగుతాడు, కానీ హీరో ఉన్నారు కదా నన్ను పర్మిషన్ అడిగాడు, ఇంకా నేను తీసుకుని వెళ్ళిపోతాడు, అసలు అతని గురించి ఏంటి, అతను ఒకసారి వచ్చి నా దగ్గర పర్మిషన్ అడగాలి కదా, నాతో మాట్లాడాలి కదా అని ఇంకో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, నాన్న మాట్లాడతారులే, ఆయన కూడా ఇప్పుడే కదా మేము ఇద్దరు మీట్ అయ్యాం, తర్వాత మాట్లాడలేదని అంటూ ఉంటాడు. ఇంకో వాళ్ళ అమ్మ కూడా ఇంకో వాళ్ళ హస్బెండ్ తిడుతూ ఉంటాడు, కొంచెంసేపు ఆగు, ఆయన కూడా వాళ్ళు కొద్దిగా మీట్ అయ్యారు కదా, తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా అప్పుడు వచ్చి మాట్లాడతారని అంటూ ఉంటుంది. మేడ వచ్చి అప్పుడే అంటూ ఉంటుంది, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారని అంటూ ఉంటాడు. ఇంకా సన ఉంది కదా ఇంకా ఈరోజు వచ్చారని రెడీ అయ్యి వెళ్ళి ఉంటుంది, కానీ తన బాయ్ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. తన బాయ్ ఫ్రెండ్ కదా తను బయటికి తీసుకుని వెళ్ళింటాడు, ఇష్టం లేకపోయినా కూడా ఇంకా వెళ్లాల్సి వస్తుంటుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా నిన్న నేను చేసింది రియల్గా సారీ అని ఇంకా కార్ ఓపెన్ చేసి మొత్తం ఫ్లవర్స్ పెట్టి ఉంటాడు, అందులో ఒక రింగ్ పెట్టి ఉంటాడు, ఇంకా తనని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా సన అంటూ ఉంటుంది, నేను ఇప్పుడు ఆలోచిస్తాను, ఆయన కూడా నేను ఇప్పుడు చెప్పలేనని అంటూ ఉంటాడు. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కదా సాడ్ అయిపోయి ఉంటాడు. ఇంకా సన ఆలోచిస్తూ ఉంటుంది, హీరో ఉన్నారు కదా నాకేమీ చెప్పలేదు, ఆయన కూడా ఇతనికి నో చెప్పకూడదు, ఏదో ఒకటి చేయాలి, నాకు కొద్దిగా టైం కావాలని ఇంకా సన అంటూ ఉంటుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ కూడా సాడ్గా ఉంటాడు, పదే మనం ఇద్దరు డిన్నర్కి వెళ్తామని ఇద్దరు వెళ్ళి ఉంటాడు, కానీ తన బాయ్ ఫ్రెండ్ కదా సాడ్గా ఉంటాడు. సన అంటూ ఉంటుంది, ఇంత డల్గా ఉండకు కొద్దిగా నవ్వని అంటాడు. తన బాయ్ ఫ్రెండ్ కదా నవ్వు ఉంటాడు, నేను ఇప్పుడే వస్తానని ఇంకా వెళ్ళి ఉంటాడు. ఇంకా సన ఉంది కదా హీరో ఎందుకు ఫోన్ చేయలేదని ఇంకా ఫోన్ చేస్తుంటుంది, కానీ హీరో ఉన్నాడు కదా ఫోన్ ఎత్తట్లేదు. హీరో అనేది కదా షాపింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడే హీరో వచ్చి ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు. నీకు ఎందుకు నేను ఎక్కడికి వెళ్తాను హీరోని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా చెప్పు అని అంటూ ఉంటాడు. హీరో నేను షాప్కి వెళ్తున్నానని అంటుంటుంది. హీరో అంటున్నా నువ్వు ఎందుకు వెళ్తున్నావు, వేరే వాళ్ళని పంపించచ్చు కదా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, ఓ నేను వేరే వాళ్ళని పంపించాలా, ఆయన కూడా నేను నన్ను బంధించినప్పుడు నేనే కదా గుడ్లు తెచ్చాను, ఇంకా నేనే కదా పొలం పని చేశానని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా సైలెంట్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరో అంటున్నాడు నేను కూడా వస్తానని అంటూ ఉంటాడు. హీరో అంటే నువ్వేం రావాల్సిన అవసరం లేదని అంటుంది. హీరో అంటున్నాడు నేను మంచిగా మాట్లాడుతున్నాం కదా రా సైలెంట్ కానీ అంటూ ఉంటాడు. హీరోని కూడా ఇష్టం లేకపోయినా ఇంకా వెళ్ళి ఉంటుంది. ఇంకా హీరో ఉంది కదా ట్రే ఉంటుంది కదా తీస్తున్నప్పుడు హీరో ఉన్నాడు కదా నేను తీస్తానని ఇంకా నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదని అంటున్నాడు. హీరో అనుకుంటుంది నేను అసలు షాపింగ్ చేయనియాలనుకుంటా అని అనుకుంటుంది. ఇంకా హీరో ఉంది కదా మొత్తం మసాలాలు మొత్తం అని తీస్తూ ఉంటుంది. హీరో అంటున్నాడు గుడ్లు తీసుకో నాకు చాలా ఇష్టం గుడ్లు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉంది కదా ఈ విషయం ఏంటంటే అప్పుడే హీరోకి తన మేనేజర్ని ఫోన్ వచ్చి ఉంటుంది. ఇంకా జాకీ ఉన్నాడు కదా అతను ల్యాండ్స్ ఉన్నాడు కదా సేల్ చేశాడు,
ఎవరో తనని షూట్ చేశారని అంటూ ఉంటాడు. ఈ రెండు అంటుంటారు ఎవరు చేశారు తెలుసా అని అంటూ ఉంటాడు. తెలియదని అంటూ ఉంటాడు. ఈ రెండు అంటుంది ఏమైందని అంటుంది. ఈ రో అంటుంటారు జాకీ ఉన్నాడు కదా ఎవరో షూట్ చేశారంట, ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి కదా ఎవరికి సేల్ చేశారని అంటుంటారు. ఈ రెండు అంటుంది చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకుంటా, ఆయన కూడా ఇప్పుడు ఎవరి చేతిలో పడిపోతే మీ ల్యాండ్స్ ఉన్నాయి కదా చాలా ప్రాబ్లం వస్తాయని అంటుంటారు. ఈ రో అంటుంటే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నానని అంటూ ఉంటారు. ఈ రెండు అంటుంది మామూలుగానే వర్కర్స్ కోసం టెన్షన్ పడుతున్నానని అంటుంటుంది. ఈ రో అంటుంటే నా వర్కర్స్ ఉన్నారు కదా మిగతా వాళ్ళందరినీ నేను లైక్ చేస్తాను నా వైఫ్ అవ్వచ్చు కదా అని అంటూ ఉంటారు. ఈ రెండు కదా ఇంకా ఈ విషయం వినగానే సైలెంట్గా ఉంటుంది. సరే ఉంది కదా చాలా కోపంగా ఇంటికి వచ్చేది, ఇంకా తన మేడికి చెప్తాను చూస్తాడు చని అంటూ ఉండేది. మేడ్ ఉంది కదా సరే అని చెప్పింది. ఈరో ఉంది కదా షాపింగ్కి వెళ్ళింది అని అంటూ ఉండేది. ఇంకా సరే ఉంది కదా నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు ఏంటి ఈరో అని అంటూ ఉండేది. ఇంకా ఫోన్ ఏమైనా చేశారని అంటూ ఉండేది. ఇంకా మేడ్ అంటూ ఉండేది ఫోన్ ఏమి చేయలేదు రాలేదు అని అంటూ ఉండేది. సరే నాకు మొత్తం చాలా కోపం వస్తుండేది ఫోన్ చేయలేదు ఇంకా రాలేదని. ఇంకా తన కోపం మొత్తం ఇంకా మేడ్ వైపు చూపిస్తూ ఉండేది. ఇంకా ఈరో ఉన్నారు కదా ఎందుకు ఫోన్ చేయలేదు రాలేదని అనుకుంటుండేది. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా నచ్చిందంటే కామెంట్ చేయండి లైక్ చేయండి. అలా నేను లేట్ అయింది అనుకో రియల్గా సారీ. ఇంకా డైలీ ఉంది కదా కంటిన్యూ చేస్తాను డ్రామా ఉంది కదా కంటిన్యూ చేస్తాను. అలానే ఈ డ్రామా ఉంది కదా కంప్లీట్ అవ్వబోతుంది కొద్దిగా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఒక అమ్మాయి ఉంది కదా ఇంకా డ్రామా అడిగింది, ఆ డ్రామా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా 1/10 నుంచి అడుగుతుంది నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.